క్షణాలలో కళ్ళు మూశారు, క్షణాలలో నరకానికి చేరుకున్నారు. దేవునికి భిన్నంగా ప్రవర్తించటం, ఒక బైబిల్ని తప్పుగా బోధించడం, తప్పుగా నేర్చుకున్న దాని ప్రకారంగా జీవించటం, చెప్పటం ఏంటి, నేను వినటం ఏంటి అని వెళ్ళిపోవటం, ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నారండి. వాళ్ళు 24,000 హైట్లో వెళుతున్న విమానం మొత్తం గసుకున్న మీదన కవర్ ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోయింది. వాళ్ళు భూమి నుంచి ఎంత ఎత్తులో ఉన్నారంటే 24,000 అడుగులు ఎత్తులో ఉంది ఆ ఫ్లైటు. పైన టొపారం ఎగిరిపోయింది, కాగితాల్లా ఎగిరిపోతారు. 1,000 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటుంది అది. ఒక క్షణంలోనే వాళ్ళు అంతపోతారు. వీళ్ళు ఒక క్షణానికి నరకానికి పోతారు, అనంతకాలం శిక్ష అనుభవిస్తారు. ఎక్కువ దేవునికి భయపడండి. దేవునికి భయపడితే మనుషులకు భయపడతారు. వాళ్ళకి మీరు అన్యాయం చేయరు, మోసం చేయరు, దగా చేయరు. దేవునికి భయపడిన వాడు అబద్ధమాడు, తప్పు చేయడు. దేవునికి భయపడని వారు, దేవుని పట్టించుకోలేని వాళ్ళు, దేవుని మాటలు వినక వినినా వాళ్ళు పరివర్తన చెందక పాషాణాలు రాళ్ళులా మారిపోతే వాళ్ళ హృదయాలు వాళ్ళు శిక్షార్హులు. అందుకే నిజంగా ఒక యవనంలో ఉన్నటువంటి యోసేపు అందగాడు. పొతీఫర్ భార్య ఈజిప్షియన్స్, మరి ఆమె కోరుకుంది ఒక యజమానుడి భార్య. పద్ధతి మాట్లాడుతున్నాడు చూడండి, పద్ధతి ఏంటో. పద్ధతి, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు, కాబట్టి నేను ఇట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును. అంటే నువ్వు చేసిన పాపాలు మూట కట్టుకుంటున్నాను, అది వేస్ట్ అవ్వు. అవి పాపాలు నువ్వు వెళ్ళేటప్పుడు నీకు ముందు నీ వెనక ఉంటాయి. పాపాలు నువ్వు వెళ్ళేటప్పుడు అంటే మరణించిన తర్వాత ఆత్మ వెళ్ళిపోతుంది కదా, ఆ ముందు నీ మూటల ప్రాపర్టీ, నీ పాపాలు చిట్ట ముందు వెనక ఎందుకు ఉండాలి? నువ్వెక్కడ మిస్ అవ్వని సాక్ష్యాలన్నీ నీ వెంటే వస్తున్నాయట. పౌలు గారు తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ మొదటి పత్రికలో 5:24 ఒకవేళ ఇప్పుడు మనుష్యులలోని దిశ కేసులో పోలీసులు నేరస్తులా, వాళ్ళు నేరం చేస్తే చేశారు కానీ వీళ్ళు ఎందుకు నేరం చెయ్యాలి అనే ఈ మాటలు ఈరోజు మనకు వినిపిస్తేనే అంతకుముందు ఎన్కౌంటర్ చేయడని జనం చెప్తే ఎన్కౌంటర్ జరిగిందని మనం అనుకుంటే ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళు ఎందుకని ఎన్కౌంటర్ చేశారు అని మళ్ళా అదే జనం మళ్ళా గొడవ చేస్తున్నారు. ఇది మనుష్యుల తీర్పు ఇలాగే ఉంటుంది. వీళ్ళ మీద కేసు ఫైల్ అయింది, ఎవరైతే ఎన్కౌంటర్ చేశారో వాళ్ళ మీద కేసులు బనాయించారు. ఇక్కడ ఒకవేళ న్యాయం జరగదు కానీ ఇక్కడ న్యాయం జరిగినా జరగకపోయినా నువ్వు చేసిన పాపాలు నీ ముందు వెనుకలా ఉంటాయి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు నీకంటే ముందుగా వెళ్ళిపోతున్నాయి అక్కడికి. మరికొందరి పాపాలు వారి వెంట వెళ్తున్నాయి. అంటే మనుషులకు ముందు వెనుక వాళ్ళు చేసిన పాపాలు వెళుతున్నాయి అనే నిజం మనకు తెలిసిపోయింది. చచ్చిపోయాక ఏం తీసుకెళ్తామండి అని లోకం అనుకుంటే ఏమీ తీసుకెళ్ళవు కానీ నీవు చేసిన పాపాలు నీ ముందు వెనుకలా వస్తూ ఉంటాయి. ఇంకా అక్కడ సాక్షులు, ప్రత్యక్ష సాక్షులు ఇలాంటివేమీ లేవు. ఇక ఆర్గ్యుమెంట్స్ లేవు అక్కడ. దేవునిలోనికి వచ్చి ఘోరాలు నేరాలు చేసి కొంతకాలం తర్వాత తమ మనస్సులను మార్చుకొని దేవుని పిల్లలుగా లేదా క్రైస్తవులుగా
వాళ్ళు మారితే వాళ్ళ పాపాలకు క్షమ, వాళ్ళ పాపాలకు క్షమ దొరుకుతుంది. కానీ మరణానికి ముందు ఏ క్షణమైనా ఈ క్షమ దొంగవాడు సిలువలో అడిగినట్టుగా, మరణానికి ముందు ఏ క్షణంలోనైనా నీవు క్షమ అనేది నీ పాపాలు, చేసిన పాపాలన్నీ జ్ఞాపకం చేసుకొని వాటన్నిటినీ పశ్చాత్తాపడాలి దేవుని ముందు. దేవానే నేను నేరం చేశాను, దేవానే నేను నేరం చేశాను, దేవానే నేను నేరం చేశాను, దేవా ఈ నేరం చేశాననే నేరాలు ఒప్పుకో. మనుషుల మధ్య ఒప్పుకుంటే పబ్లిసిటీలో నీ క్యారెక్టరు, నీ పరువు ప్రతిష్ట డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నీ దేవుడి దగ్గర ఒప్పుకో. దేవుడు నిన్ను క్షమిస్తాడు. భూమి మీద నీకు ఆపర్చునిటీ, కన్ను మూస్తే ఆపర్చునిటీ లేదు.